సార్ అందరికీ నమస్కారం. మా వాట్సాప్ గ్రూప్లో ఉన్న వారికి, మీడియాలో ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ మా రోడ్డు చూశారు కదా ఎలా ఉందో, మాది కొయ్యూరు మండలం అండి. కొయ్యూరు మండలానికి 33 గ్రామాలు ఉన్నాయి, సేమ్ పరిస్థితి ఇలాగే ఉన్నాయి. సో అధికారులు కానీ మిగతా వ్యక్తులు కానీ రాజకీయవేత్తలు కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. దయచేసి మీ ప్రభుత్వం వారు మాకు ఈ రోడ్డుని అవకాశంగా కల్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అడవి ప్రాంతానికి సంబంధించి, అటవీ శాఖకు సంబంధించి అధికారులు అందరూ కూడా వేచి మాకు ఈ రోడ్డుని కనికరించి మా మండలానికి దారి, తర్వాత రహదారి తిరగడానికి మాకు మీరు కల్పిస్తారని మేము కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఎప్పటి నుంచో ఉంది కానీ కునుకూరు మీద, బాలరేవు మీదగా చింతమణిపాలెం వరకు, బాలరేవు మీద వరకు వచ్చి రోడ్డు ఇంతవరకు ఆగిపోయింది. సో అక్కడ నుంచి మాకు మళ్ళీ స్టార్ట్ చేసి కునుకూరు తర్వాత వంతమేరి వరకు మా ఈ రోడ్డు మధ్యలో ఆగిపోవడంతో మేము చాలా తిరగడానికి ఇబ్బంది పడుతున్నాము. ఇలా తిరుగుతూ ఉండడంతో మాకు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి మీ ప్రభుత్వం వారు స్పందించి మాకు కొంచెం మా రహదారి నిర్మాణాన్ని మీరు ప్రారంభిస్తారని అనుకుంటున్నాము. సో దయచేసి మీరందరూ మాకు సహకరించండి. 33 గ్రామాలండి, ఒకే పంచాయతీ. సో మేము కోరుకునేది పంచాయతీ డివైడ్ కూడా చేయాలని మేము అనుకుంటున్నాము. ఈ పంచాయతీ మీరు డివైడ్ చేస్తే పంచాయతీ అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాము. 33 గ్రామాలకి ఒక పంచాయతీ ఉండడం అంటే మాటలు కాదండి. ఇన్ని అనేక రకాలుగా సదుపాయాలు కల్పించిన మా పంచాయతీ ప్రెసిడెంట్కి సంబంధించి ఎవరు కూడా ఈ రోడ్డు ప్రాంతాన్ని కూడా గమనించట్లేదు. సో ఇప్పుడు లాస్ట్ మంత్గా వచ్చి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అలాంటిది కూడా మేము ఓట్ల ఎలక్షన్కి బయటకు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా రోడ్డు ఇలా ఉంది. బాలరే వరకు వచ్చి రోడ్డు ఆగిపోయింది. ఆగిపోవడంతో మాకు, మేము మా బండ్లతో వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము. సో దయచేసి మీ మీడియా వాళ్ళు కానీ, తర్వాత రాజకీయ ప్రభుత్వాల వాళ్ళు కానీ మాకు సహకరించి మీరు ఈ రహదారి నిర్మాణాన్ని ప్రారంభిస్తారని కోరి ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.